హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టిఫిన్స్లోకి కొబ్బరి పచ్చన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఒక కప్పు కొబ్బరిని తీసుకోవాలి అందులో రెండు స్పూన్ల పుట్నాలను వేసుకొని ఇందులో కాజుని ఒక మూడు నాలుగు కాజుము కాజుని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని వేసుకున్న తర్వాత ఇందులో మూడు నాలుగు వెల్లుల్లిని వేసుకొని కొంచెం వాటర్ని పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ని వేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో తాలింపు కోసం వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇలా ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెము కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అయిపోయిన తర్వాత ఈ పోపులో ఈ పోపుని తీసుకొని మనము ఈ చట్నీలో వేసేసుకోవాలి అంతే అండి కొబ్బరి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్